49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. సత్యభామగా తెలుగు వాళ్ళకి పరిచయం అయ్యారు. అల్లరి పిల్లగా ప్రతి ఒక్కరికి సుపరిచితులయ్యారు. కోపంతో ఊగిపోయే మరదలిగా మన ముందుకొచ్చారు. ఉత్తమ ఇల్లాలిగా, చెల్లెలిగా ఎన్నో పాత్రలకు న్యాయం చేశారు. మరెన్నో పాత్రల్లో మెప్పించి తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నారు. ఆమె తెలుగు వారి సత్యభామ జమున. పంతొమ్మిది వందల 36 ఆగస్టు 30న కర్ణాటకలోని హంపీలో జన్మించారు జమున. తల్లిదండ్రులు నిప్పని శ్రీనివాసరావు, కౌసల్యాదేవి. జమున అసలు పేరు జానాబాయి. అయితే జన్మ నక్షత్రాన్ని బట్టి ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్యులు చెప్పడంతో ఆమె పేరు మధ్యలో మూ అనే అక్షరాన్ని చేర్చారు. అలా ఆమె పేరు జమున అయింది. కొద్ది ఏళ్ల పాటు కర్ణాటకలోనే వాళ్ళున్నప్పటికీ తండ్రి వ్యాపార రీత్యా కుటుంబం అంతా ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. దీంతో జమున బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది. అక్కడే బాలికల పాఠశాలలో ఆమె చదువుకున్నారు. తల్లి దగ్గరే సంగీతం, హార్మోనియం నేర్చుకున్నారు. చిన్నప్పటి నుంచే జమునకు నటనపై ఆసక్తి ఉండేది. నాటకాలన్నా సినిమాలన్నా తెగ ఇష్టపడేవాళ్లు. ఆ పాత్ర తాను వేస్తే ఎలా ఉంటుందా అని ఊహించుకునేవారు. ఇక తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుగా నాటకాల్లో ప్రవేశించారు జమున. ఆ తర్వాత ఆమె మనస్సు సినిమాల వైపు మళ్ళింది. బడా హీరోలతో పోటీగా నటించి అగ్రతారలతో సమానంగా చోటు సంపాదించుకున్నారు. ఓవైపు చదువుకుంటూనే నాటకాల్లో పాత్రల కోసం ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టారు. అప్పటికే జమునకు సంగీతంపై మంచి పట్టుంది. ఇక నటుడు జగ్గయ్యది కూడా దుగ్గిరాల కావడంతో జమున కుటుంబానికే ఆయనతో కొంత పరిచయం ఉంది. తెనాలి సమీపంలోని మండోరు గ్రామంలో ఖిల్జీ రాజ్యపట్టణం అనే నాటకానికి జగ్గయ్య ప్రత్యేకంగా జమునను ఎంపిక చేశారు. అలా ముందుగా జమున నాటకాలతో అరంగేట్రం చేశారు. మా భూమి నాటకంలో జమున ఓ పాత్ర పోషించగా ఆమె అభినయం నచ్చి పుట్టిల్లు సినిమాలో నటిగా ఆమెకు అవకాశం ఇచ్చారు. ఆ సినిమాతో సినిమాల్లోకి తెరంగేట్రం చేశారు ఆమె. తర్వాత అక్కినేని, ఎన్టీఆర్, జగ్గయ్య తదితర ప్రముఖ నటీనటులతో కథానాయికగా పలు చిత్రాల్లో నటించారు. కానీ ఆమె సత్యభామ పాత్ర పోషించడమే ఆమెను మరింత పాపులర్ చేసింది. ఇప్పటికే చాలామంది ఆ పాత్ర గురించే చర్చించుకుంటుంటారు. ఆ తర్వాత శ్రీకృష్ణ తులాభారంలోనూ అదే పాత్రను పోషించి మరిన్ని మంచి మార్కులు కొట్టేసింది. ఆ పాత్ర ఆమెను ఇండస్ట్రీలో నిలబెట్టింది. జమున తన కెరీర్లో 198 సినిమాల్లో నటించారు. దక్షిణాది భాషలన్నింటితో పాటు పలు హిందీ సినిమాల్లోనూ నటించి ఎన్నో విజయాలు అందుకున్నారు. 1967లో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా, 1964లో విడుదలైన మూగ మనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి 25 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీపై అభిమానంతో జమున రాజకీయాల్లోకి వచ్చారు. 1980లో జమున కాంగ్రెస్ పార్టీలో చేరి ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 1985లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి జమున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ సమయంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి 1989 ఎన్నికల్లో జమున కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి అప్పటి టీడీపీ అభ్యర్థి శ్రీహరిపై విజయం సాధించారు. అలా అటు సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు. సినిమాలు చేసి ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే ఆమె ఎన్నో దాన ధర్మాలు కూడా చేశారు. ఈ చేతులు ఎప్పుడూ దాన ధర్మాలు చేసినవే అని చెప్పేవాళ్ళు జమున. తనకు వచ్చిన దాంట్లో సినీ కళాకారులకు ఆమె తోచినంత సాయం చేసేవారు. అలా ఆమె పాత్రలతోనే కాదు, ఆమె వ్యక్తిత్వంతో ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.
ఇప్పుడు అనారోగ్య కారణాలతో మరణించారు. కానీ తెలుగు ప్రేక్షకుల మధ్యలో ఎప్పటికీ సత్యభామగానే ఉంటారు.